గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమికేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎలా పరిగణనలో తీసుకుంటారు? అసలు అది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సాధారణంగా ఇన్ఫర్టిలిటీ, సంతానం లేని సమస్య అనేది పెళ్ళైన తర్వాత సాధారణ జీవితం గడిపినప్పటికీ సంవత్సరం గడువు లోపల ప్రెగ్నెన్సీ కనుక అందనట్లయితే ఇన్ఫర్టిలిటీ సమస్యగా పరిగణించవచ్చు. కొంతమందిలో అంటే ఏజ్ కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే అబో 30 ఇయర్స్ వాళ్ళలో 6 మంత్స్ మాత్రమే నార్మల్ ఏజ్గా నార్మల్ టైమ్గా పరిగణించవచ్చు. మోర్ దెన్ 1 ఇయర్ వరకు కూడా ఎటువంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయకుండా సాధారణ జీవితం గడిపినప్పటికీ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అదర్ మేల్ సైడ్ ప్రాబ్లం ఉందా లేదంటే ఆడవాళ్ళ నుంచి ప్రాబ్లం ఉందా, కొన్ని రకాలైన టెస్ట్ల ద్వారా ఇన్ఫర్టిలిటీ సంతాన లేని సమస్యకు కారణమైందనేది మనము టెస్ట్ల ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం తీసుకుంటే అదొక కామన్ ప్రాబ్లం లాగా ఉంది, దాదాపు చాలా వరకు వస్తూ ఉంది కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం. అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏముంటాయంటారు? మెయిన్గా పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీగా చెప్పుకోవచ్చు. అసలు పీసీఓడి ఏంటి అంటే సాధారణంగా ఫీమేల్స్లో మెచ్యూరిటీ తర్వాత సాధారణంగా జరగాల్సిన ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకుండా కంప్లీట్గా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ సింప్టమ్ వచ్చేసి వెయిట్ గెయిన్ అని పెరగడం అనేది చాలా కామన్గా చూస్తుంటాము. దట్ టు ఫాస్ట్ వెయిట్ గెయినింగ్ కూడా వన్ ఆఫ్ ది సింప్టమ్గా చూసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సివియర్ హెయిర్ ఫాల్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ హిర్సుటిజం స్టార్ట్ అవ్వడం అనేది కూడా ఒక సింప్టమ్గా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది కాకుండా యాక్నే ఫామ్ అవ్వడం, విపరీతమైన పింపుల్స్ రావడం, ఈ 4 సింప్టమ్స్లో 2 లేదా 3 అంతకు మించి ఉన్నట్లయితే ఒక ఫీమేల్ ఈ పీసీఓడితో సఫర్ అవుతున్నారా లేదా అనేది అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ద్వారా మనం నిర్ధారించడం జరుగుతుంది. పీసీఓడి కామన్గా ఎవరికి వస్తుంది అంటే 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ద గర్ల్ నుంచి 35 ఇయర్స్ ఉమెన్ వరకు కూడా చాలా కామన్గా, ఎస్పెషల్లీ 20+ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటాం. సో దీనికి మెయిన్గా రీజన్ కనుక చూసుకున్నట్లయితే నవడేస్ కేసెస్ అనేవి చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. సో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్ట్రెస్ ఎక్కువగా, మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్ల ఈ మెన్సెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది గురవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడికి లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అవుతాయి అంటారా? ఎస్, మెయిన్గా మానసిక ఒత్తిడితో పాటు మనం తీసుకున్న ఆహార అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అధికంగా కార్బోహైడ్రేట్ డైట్ కానివ్వండి, లేదంటే షుగర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ వల్ల కూడా ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ రావడం అనేది రెండు వైస్ వర్సా కాజెస్గా కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫీమేల్ కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్తో, ఎస్పెషల్లీ పీసీఓడితో సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఇనిషియల్గా డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటారు. చాలా కామన్గా 40% ఆఫ్ ద ఫీమేల్లో సరైన ఆహార అలవాట్లు మెయింటైన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఎక్సర్సైజెస్తో, వితౌట్ మెడికేషన్తో కూడా కొంతమందికి సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అప్పటికి సాల్వ్ అవ్వకపోతేనే మెడికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి సంబంధం ఉంటుంది? సో ఇన్ఫర్టిలిటీకి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఈ సంతాన లేని సమస్యకు ఆడవాళ్ళలో రీజన్స్ ఉండొచ్చు, లేదంటే 50% ఆఫ్ ద కాజ్ మేల్ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు. ఫీమేల్లో ఎక్కువ కాజెస్ చూసుకుంటే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్, 50 to 60% ఆఫ్ ద కేసెస్ అనేవి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తుంటాం. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కూడా ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్లో ఐదర్ హైపోథైరాయిడ్ కావచ్చు లేదంటే హైపర్ థైరాయిడ్, టీఎస్హెచ్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కూడా ఓవ్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది దారితీస్తుంది. పీసీఓడిలో కూడా సాధారణంగా ఓవమ్ రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్లో ప్రాపర్గా మెన్స్ట్రుయేషన్ జరగకపోవడం వల్ల అక్కడ కంప్లీట్గా నీటి బుడగలు ఉంటాయి. సో మెన్స్ట్రుయేషన్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ అనేది కంప్లీట్గా జీరో అవ్వకపోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీకి సాధారణంగా ఈ రెండు కూడా మేజర్ రీజన్స్గా చెప్తాం. సో ఎలా ఐడెంటిఫై చేయాలంటే థైరాయిడ్ ప్రొఫైల్ ద్వారా మనకు థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదో అనేది, అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ద్వారా పీసీఓడి సైడ్ సిస్ట్ ఫామ్ అయిందా లేదంటే ఓవరీ సిస్టా లేదంటే అదర్ కాజెస్ అనేది క్లియర్గా మనం నోటీస్ చేయొచ్చు.
డాక్టర్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఏమేమి ఉంటాయి? ఎస్, మిగతా అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కంటే పీసీఓడిలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ డిసీజ్ నుంచి సిండ్రోమ్కి మారే ఛాన్సెస్ ఉంటుంది. సిండ్రోమ్ అంటే మల్టిపుల్ సిమ్టమ్స్, మల్టిపుల్ డిసీజెస్ని కలిసిపోయేదే సిండ్రోమ్. సో పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్గా కాంప్లికేటెడ్గా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో పీసీఓడిలో వచ్చే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే, ఈ చాలా రోజులుగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలాగే కాంప్లికేట్ అవుతూ వస్తుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరగటం, ఒబేసిటీ వల్ల ఈ పీసీఓడి అనేది డయాబెటీస్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక ఉమెన్ ఎప్పుడైనా కానీ 6 మంత్స్ కంటే ఎక్కువగా ఈ సిమ్టమ్స్, ఇప్పుడు చెప్పిన 4 డిస్టర్బెన్సెస్లో కంటిన్యూస్గా ఈవెన్ ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నా, జాగ్రత్తగా ఉన్నా, వెయిట్ బ్యాలెన్స్ చేస్తున్నా కంట్రోల్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా, అంటే డయాబెటీస్లో ల్యాండ్ అవ్వకుండా పీసీఓడి అనేది రూట్ కాజ్తో సహా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. వెంకటాచారి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి. మేడం, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది మాకు సంతానం లేదండి. ఓకే, మీ పెళ్ళై ఎన్ని రోజులు అవుతుందండి? 20 ఇయర్స్ అయింది. ఓకే, మీ వయసు ఎంత? ఇప్పుడు మీ మిసెస్ వయసు ఎంత అండి? నా వయసు 46 ఉంటా. ఓకే, మీ మిసెస్ది? అండి, మీ భార్య వయసు ఎంత అండి? ఒక్క నిమిషం అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ నేను 38 ఉంటాను మేడం. ఓకే, మీరు ఇంతకు ముందు కన్సల్ట్ అయ్యారా డాక్టర్ గారిని ఈ ప్రాబ్లమ్ తో? అయ్యాం మేడం, అన్నిటికీ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. ఓకే, ప్రాబ్లమ్ ఎక్కడ ఉందని ఏమన్నా టెస్ట్ల ద్వారా గుర్తించారా? అయితే తనలో కొంచెం కౌంటింగ్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, నాకేంటంటే నాకేం ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇప్పుడు పీరియడ్ కూడా ఇప్పుడు 10th అంటే 4-5 డేస్ ముందే వస్తుంది మేడం. ఇంకా ఓకే, రెగ్యులర్ గా వస్తుంది మంత్లీ మంత్లీ, ఎలాంటి పెయిన్స్ లేదు, 5 డేస్ క్లియర్ గా వస్తుంది. ఓకే, తనదే కొంచెం కౌంటింగ్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఓకే, సో మీ విషయం చాలా తక్కువ ఉంది. కౌంటింగ్ ఏంటంటే 10 మినిమం 10 మిలియన్స్ ఉంది. సాధారణంగా 40 మిలియన్స్ ఉంటే మన సంతానలేమి సమస్య రాకుండా ఉంటుందండి. హోమియోపతి ద్వారా కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు రిపోర్ట్ చేయించారు కనుక ఒకసారి తీసుకొని డైరెక్ట్గా ఉన్న హోమియోకేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. కొద్దివరకు ఛాన్సెస్ అంటే కంప్లీట్గా అజోస్పోమియా వాళ్ళకంటే కూడా ఆలిగోస్పోమియా అంటే కొంతవరకు ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేయడం సాధ్యపడుతుంది. సో ప్రయత్నం చేయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దయానంద్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మా పాప మేడం 15 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇది పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. నాకు 3 మంత్స్ అవుతుంది ఇంకా రావడం కష్టంగా ఉంది. ఓకే, అది ప్రాబ్లం ఏమంటారు, డాక్టర్ సంపాదించాము. ఓకే, మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తున్నారా? అది టెస్టులు చేస్తే అది నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు, వెయిట్ కొంచెం తగ్గాలని చెప్పారు. వెయిట్ 60 ఉంది. ఓకే, మళ్ళీ ఏం ప్రాబ్లం మేడం? మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా ప్రెసెంట్? మెడిసిన్స్ అయితే డాక్టర్ ఏమన్నంటే ఇప్పుడు 16 ఇయర్స్ మేడం, ఇప్పుడు ఇప్పుడు వాడద్దు, కంటిన్యూ ఒక బరువు వెయిట్ తగ్గితే వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. సాధారణంగా చిన్న ఏజ్లో అంటే టీనేజ్ గ్రూప్లో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మెచ్యూరిటీ తర్వాత కూడా నవేడేస్ చూసుకున్నట్లయితే ఆహార అలవాట్ల ద్వారా కానీ ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల కూడా గర్ల్స్లో ఇటువంటి పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తుంటారు. ఫస్ట్ స్టెప్ మీరు చెప్పినట్లుగా, డాక్టర్ గారు చెప్పినట్లుగా డైట్ మెయింటైన్ చేయడం, కొద్ది వరకు బరువు తగ్గించుకున్నట్లయితే కొద్ది మందిలో సాల్వ్ అవుతుంది. బట్ అప్పటికి కంట్రోల్ అవ్వనట్లయితే నెగ్లెక్ట్ చేయకూడదండి, 6 మంత్స్ మాత్రమే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ పీసీఓడి వల్ల బరువు ఎక్కువ అవ్వడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా తీవ్రంగా పెరిగే కొద్ది అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. హోమియోపతిలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యూస్ చేసిన మెడికేషన్ ఏదైతే ఉందో ఆ మంత్ కనుక మెడిసిన్ తీసుకుంటేనే నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది వస్తుంది. బట్ ఓన్లీ 30 డేస్ వరకే పనిచేస్తుంది, ఆఫ్టర్ దట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. బట్ టెంపరీ సొల్యూషన్ అని చెప్పొచ్చు. హోమియోపతిలో మీకు ఈ పీసీఓడి అనేది లాంగ్ రన్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉందో, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేదంటే ఎక్సెస్ వైస్ అన్నీ కూడా కంట్రోల్కి తీసుకురావడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి? హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే. నేను పీరియడ్ నాకు పీరియడ్ టైంలో బాగా స్టమక్ పెయిన్ వస్తుందండి. మీ ఏజ్ ఎంతమ్మా? 22 అండి. హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది. ఓకే. నేను చెకప్ చేపించుకున్న నార్మల్ రిపోర్ట్స్ నార్మల్ గానే వచ్చాయి. ఓకే. మరి ప్రాబ్లం ఏంటండి? మీకు ఈ పెయిన్ రావటం అనేది రీసెంట్ గా స్టార్ట్ అయిందా లేదంటే మీకు మెచ్యూరిటీ టైం నుంచి ఉందమ్మా? మెచ్యూరిటీ టైం నుంచే ఉంది మేడం. ఓకే. మీ వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 36 అలా ఉంది. ఓకే. ఎప్పుడైనా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చెక్ చేయించారా? సో మీ ప్రాబ్లమ్ని డిస్మనోరియా అంటారు. కొంతమందిలో ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఏంటంటే మెచ్యూరిటీ టైంలో మెన్సెస్ టైంలో సివియర్ అబ్డోమిన్ పెయిన్ రావడం జరుగుతుంది. మీ విషయం కనుక వచ్చినట్లయితే కంజెస్టివ్ డిస్మనోరియా అంటారండి. ఇది కొద్ది మందిలో కంటిన్యూ అవ్వచ్చు లేదంటే కొద్ది మందిలో దానంతటా అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అదర్ కాజెస్ కనుక చూసుకున్నట్లయితే మీ విషయంలో హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి బట్ స్టిల్ హెయిర్ ఫాల్ ఉంది అంటే జనరల్ హెల్త్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలండి. మీరు చూసుకున్నట్లయితే మీ వయసుకి తగ్గట్టుగా అండర్ వెయిట్ ఉన్నట్టు చూపిస్తుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ అవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ప్రీవియస్ తీసుకున్న రిపోర్ట్స్ అన్నీ తీసుకుని హోమియో ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఈ డిస్మనోరియా కండిషన్ అనేది 80% సాల్వ్ అవుతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ముత్తురాయప్ప గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో చెప్పండి మేడం. అది మా కూతురికి 5 ఏళ్ళ వైట్ స్క్రీన్ మచ్చలో ఉన్నాడు మేడం. ఏంటండి? వైట్ మచ్చలు మక్క మీద అంతా. ఓకే ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి ప్రాబ్లం? ఒక 5 ఇయర్స్ ఇంకా ఉందండి. ఓకే. ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? జీవోపతి బెంగళూరులో ఎత్తుకోండి, అదేం ప్రయోజనం కాలేదా. ఓకే. బరువు ఎంత ఉందండి? 14 ఉందండి. ఓకే. సో సాధారణంగా మీ ప్రాబ్లమ్ని లికోరి అంటారండి. వైట్ డిశ్చార్జ్ అనేది విపరీత కొద్ది వరకు కామన్ బట్ విపరీతంగా అవ్వటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది లాంగ్ రన్లో కంటిన్యూ అవుతాయి ఏమవుతుంటే ఫీమేల్ అనేది వెయిట్ లాస్ అవ్వడం, వీక్నెస్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. మెడికేషన్ యూజ్ చేయండి, ఎస్పెషల్లీ హోమియోపతి ద్వారా వితిన్ 3 to 4 మంత్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఎస్ డాక్టర్, ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఇందాక చెప్పినట్టయితే 15-16 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అదే విధంగా దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా పీసీఓడీ ఎప్పుడు కాంప్లికేషన్స్లోకి దారితీస్తుంది అంటే లాంగ్ రన్లో 3 ఇయర్స్ అయింది, 4 ఇయర్స్ అయింది అప్పటికీ ఎటువంటి మెడికేషన్ యూజ్ చేయకుండా ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వటం వల్ల ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అనేది సివియర్గా ఉంటుంది. కొంతమందిలో ఎమనర్ కండిషన్ ఈవెన్ 5 మంత్స్ 6 మంత్స్ వరకు కూడా మెన్సెస్ రాకుండా ఉండడం, సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే, హార్మోన్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. ఇలా లాంగ్ రన్లో పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళలో మాత్రమే కాంప్లికేషన్స్ వస్తాయి. వితిన్ సిక్స్ మంత్స్ లోపల ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవడం, హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే కనుక కాంప్లికేషన్స్ ఎటువంటివి రావు. సో కొద్ది మందిలో ఏంటంటే వెయిట్ గెయిన్ వల్ల డయాబెటీస్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒబేసిటీ, ఇవి రెండు కూడా పీసీఓడీ యొక్క కాంప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అశోక్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నుంచి మాట్లాడుతున్నా మేడం, అశోక్ కుమార్ అని. ఓకే చెప్పండి. మేడం, మాకు ప్రాబ్లం ఏంటంటే మా భార్యకు పీసీఓడీ ఉంది, నీటి గుడుగులు అన్నారు. అన్ని టెస్ట్ చేయించాము, డయాబెటీస్ ఏం లేదు. ఆ నీటి గుడుగులు ఉన్నకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఇంకా మేల్ అవ్వలేదు. మామూలు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు మేడం. ఏజ్ ఎంత అండి? తనకు 23, నాకు 26 మేడం. ఓకే. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి గమనించారు మీకు ఈ ప్రాబ్లం ఉందని? ఈ ప్రాబ్లం ఉందనేసి ఒక 1 ఇయర్ అయింది మేడం, కానీ మేము కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాం. ఈ మధ్య సీసెస్ లా తీసుకుంటున్నాము పిల్లల కోసం, అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి మేడం? పీసీఓడికి వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్స్ మోర్ రిలీజ్ అయితే ఒకటి కాకుండా అందుకని అంటున్నారు. పీసీఓడి అంటే ఓవ్యులేషన్, అంటే సంతాన ఉత్పత్తికి కావాల్సిన ఎగ్ రిలీజింగ్ అనేది ఉండదు, దాని ప్లేస్ లో నీటి బుడగలు ఫామ్ అవడాన్ని పీసీఓడి అంటారు. మీ విషయంలో చూసుకున్నట్లయితే రిపోర్ట్స్ అన్ని చేయించారు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అండ్ ఏజ్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి హోమియోపతి ద్వారా మీకు ఈ ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుందండి. టైం ఎక్కువ తీసుకోదు అండ్ 23 అనేది కరెక్ట్ ఏజ్ కాబట్టి ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి. మాక్సిమం వితిన్ 6 to 7 మంత్స్లో పీసీఓడి తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం కన్సీవ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో మీ రిపోర్ట్ కూడా అవసరం అండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఫీమేల్ సైడ్ ఎంత ఇంపార్టెంటో మేల్ సైడ్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఒకసారి డాక్టర్ గారిని డైరెక్ట్గా సంప్రదించండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో ఇన్ఫర్టిలిటీని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వకుండా ఉండటం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ.
ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మేల్ కాజ్ ఉండొచ్చు, ఫీమేల్ కాజ్ ఉండొచ్చు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒకసారి బేబీ జరిగి సెకండ్ బేబీకి ట్రబుల్ అవ్వటం వన్ థింగ్, లేదంటే ఒకసారి అబార్షన్ అయ్యి, లేదంటే కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్ అవుతుంటాయి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ద్వారా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కొన్ని రకాల ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది టర్మ్ వరకు కంప్లీట్ అవ్వకుండా ఇన్ బిట్వీన్ సెకండ్ మంత్ థర్డ్ మంత్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి. సో ఒకసారి చైల్డ్ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రబుల్ అవ్వడం, లేదంటే రిపీటెడ్ అబార్షన్, ఈ రెండు కండిషన్స్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ మోస్ట్లీ ఫీమేల్ సైడ్ ట్రబుల్ ఉంటుంది. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే అదర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏవైనా సరే ఉంటాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. అరుణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ మేడం, మా పాప 15 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే, అదే ఇంకా ఇప్పుడు మార్చ్ అయితే 16 లకు వచ్చేస్తారు మేడం, మార్చ్ కంప్లీట్ అయితే. ఓకే, హలో మేడం, అదే పాప పీసీఓడితో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అది ఎట్లా మేడం సాల్వ్ అవ్వడానికి? ఓకే, ఇప్పుడు పాప ఎంత వెయిట్ ఉందండి? ఇప్పుడు 60 ఉంది మేడం. 60. ఓకే, వేరే టెస్ట్ ఏమైనా చేయించారా, లైక్ థైరాయిడ్ కానీ? చేయించినాం మేడం, థైరాయిడ్ చేయించినాము, షుగర్ టెస్ట్, మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయించినాము, అయితే నీటి బుడగలు ఉన్నాయని వచ్చింది మేడం, మీతో ఏం లేవు. ఓకే, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? అంటే ఇంకా కొంచెం బరువు తగ్గండి అని అంటున్నారు మేడం, ఇక్కడ డాక్టర్ మేడం చూపించినాము ఇక్కడ. ఓకే, అయితే కొంచెం పాప చిన్నామనే కదమ్మా, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ మెయింటైన్ చేయండి, మళ్ళీ టాబ్లెట్స్ వాడితే కొద్దిగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఈమె కొంచెం క్షమ చేస్తే కావచ్చు మంచిగా అని అంటుంది మేడం, అందుకే ఏమి యూజ్ చేయలేదు మేడం. సాధారణంగా కొంతమంది గైనకాలజిస్ట్లు ఎర్లీ ఏజ్లో, టీనేజ్లో, బిట్వీన్ 15 to 20 ఇయర్స్ లోపల కనుక గర్ల్స్కి డైరెక్ట్గా హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వకుండా, మెడికేషన్ అనేది అడ్వైజ్ చేయకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్తో అబ్జర్వేషన్లో ఉంచుతారు. వితిన్ 3 to 4 మంత్స్లో కనుక వెయిట్ రెడ్యూస్ అవుతే అండ్ మన ఆహార అలవాట్లు కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, కార్బోహైడ్రేట్ ఇంటర్ తగ్గించడం, ఫైబర్ డైట్ ఎక్కువ మెయింటైన్ చేయడం, ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే కనుక కొంతమందిలో నార్మల్గానే తగ్గిపోతుంది. బట్ ఎటువంటి డైట్తో కానీ లేదంటే ఎక్సర్సైజెస్తో వెయిట్ రెడ్యూస్ అవ్వకుండా అలాగే కంటిన్యూ అవుతున్న వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా మెడికేషన్ అవసరం అండి. సో హార్మోన్ సప్లిమెంట్స్ అనేది డాక్టర్ గారు చెప్పినట్లుగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే టెంపరరీగా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి పిసిఓడి ప్రాబ్లమ్కి హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎస్పెషల్లీ చిన్న ఏజ్ గ్రూప్ అమ్మాయిల్లో చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ లాంగ్ రన్లో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సౌజన్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు థైరాయిడ్ గత 9 ఇయర్స్ నుంచి వెళ్ళి, అయితే హెవీ ఓవర్ వెయిట్ అయిపోయింది, హెయిర్ ఫాల్ కూడా బాగుంది. ఓకే, ఈ వెయిట్ అనేది అసలు తగ్గ, థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నాము అయినా కూడా అది అసలు తగ్గినట్టుగా చూపెట్టట్లేదు. ఎంత టాబ్లెట్ డోసేజ్ వాడుతున్నారండి ప్రెసెంట్ థైరోనమ్? 100 mg మేడం. ఓకే, రీసెంట్గా ఎప్పుడైనా టెస్ట్ చేయించారా? మొన్న 2 మంత్స్ కింద చెక్ చేయించుకున్నాం మేడం. టీఎస్హెచ్ ఎంత ఉందమ్మా? అది 24.7 ఉంది. ఓకే, సో సాధారణంగా మీరు తీసుకుంటున్న 100 mcg అనేది సరిపోకపోవడం వల్ల టీఎస్హెచ్ 5.5 ఉండాల్సింది, ఎక్సెస్గా 24 ఉంది. సో అబ్నార్మల్ థైరాయిడ్గా చెప్పొచ్చు అండి మీ విషయంలో చూసుకున్నట్లయితే. ఒకసారి యాంటీటీపీఓ యాంటీబాడీస్ అంటారు, థైరాయిడ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసే మానిటరీ ఫ్యాక్టర్ ఇది కనుక చూసుకున్నట్లయితే ఇంకా అదర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, టీఎస్హెచ్ ప్రొఫైల్ ఎవ్రీ 3rd మంత్ చెక్ చేసుకుంటూ మీరు తీసుకున్న సప్లిమెంట్తో కంట్రోల్ అవుతుందా లేదా, ఎస్పెషల్లీ మీ విషయంలో చూసుకున్నట్లయితే 100 mcg తీసుకుంటున్న అప్పటికీ కంట్రోల్లో లేకుండా 24 ఉండడం అనేది చాలా అబ్నార్మల్ థింగ్, దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హెయిర్ ఫాల్ కానివ్వండి, లేదంటే ఎక్సెస్ వెయిన్ గెట్, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అండ్ పెళ్ళైతే కనుక చిల్డ్రన్ ఆప్షన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో ఒకసారి 100 mcg అనేది ఇంక్రీజ్ చేయడం ఒకటే ఒక ఆప్షన్, లేదంటే హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే మీకు కొద్ది రోజుల్లో అంటే లాంగ్ రన్లో కనుక మెడికేషన్ హోమియోపతి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిమ్టమ్స్ తగ్గుతాయండి, మీ విషయంలో వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ తో పాటు లాంగ్ రన్ మెడికేషన్ తీసుకుంటే ఈ థైరాయిడ్ సప్లిమెంట్ ఏదైతే ఉందో 100 mcg కూడా గ్రాజువల్గా తగ్గిస్తూ వితౌట్ థైరోనమ్ సప్లిమెంట్ లేకుండానే ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కుమారి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. కుమారి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, మా పాపకి 20 ఇయర్స్ మేడం. ఓకే, 20 ఇయర్స్ అంటే పీసీఓడి ఇప్పుడు మీరు చెప్తారు కదా మేడం, మా పాపకి వచ్చింది. ఓకే,
అయితే ఇప్పుడు అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను మేడం. స్కానింగ్ చేస్తే దాంట్లో రెండు పక్కల వచ్చింది గర్భం చుట్టూ అన్నారు. ఓకే, దాని వల్ల ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాక 6 నెలలు డేట్లు రావట్లేదు. ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది మేడం, అటు ఇటు ఒక 5 డేస్ అటు ఇటుగా. ఓకే, అది దాని వలన పిల్లకి ఫేస్ అంతా బ్లాక్ రావటం, మొటాలు రావటం అలా జరుగుతుంది. వెయిట్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, సో మీ విషయంలో ఓకే, మీ విషయంలో ఏం జరిగిందంటే మెడికేషన్ తీసుకున్నాక ప్రాబ్లం తగ్గింది, మెన్సెస్ అనేది సెట్ అయిపోయింది. బట్ బట్ పిగ్మెంటేషన్ కూడా, అంటే ఫేస్ మీద కానివ్వండి లేదంటే నెక్ మీద అదర్ బాడీ పార్ట్స్ మీద పిగ్మెంటేషన్, ఎక్సెస్ డార్క్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది కూడా థైరాయిడ్ సింప్టమ్. మెడికేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఎందుకంటే సింప్టమ్స్ అన్నీ తగ్గిపోవాలి. లాంగ్ రన్లో ఇలా మెయింటైన్ అవుతూనే ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయినట్టు అర్థం. అండ్ ఎక్సెస్ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, ఈ పిసిఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు హోమియోపతి వాడటం వల్ల తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని ఎంత టైం పడుతుంది? ఇంకా పీసీఓడి చిన్న ఏజ్ గ్రూప్లో కనుక చిల్డ్రన్లో ఉంటే ఇది తొందరగానే సాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఐడెంటిఫై చేసి కొద్ది కాలం అవుతుంది కాబట్టి 100% సాల్వ్ అవుతుంది. బట్ కొద్ది మందిలో చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే కాంప్లికేషన్స్ డెవలప్ అయి ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం, ఆల్రెడీ డయాబెటీస్ HbA1c అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటి కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే టైం తీసుకుంటుంది. అదర్వైజ్ పీసీఓడి మ్యాక్సిమం 6 to 8 months క్లియర్ అవుతుంది. డాక్టర్, చాలా వరకు చూసుకుంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇందాక మీరు కూడా చెప్పారు కదా, అసలు ఇలా రిపీటెడ్ అబార్షన్స్ ఎందుకు అవుతాయి? కొంతమందికి అసలు రీజన్ లేదు అని అంటారు, దీనికి కారణాలు ఏమైనా ఉంటాయా? సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఒక కాజ్ చూసుకున్నట్లయితే ఇది రిపీటెడ్ అబార్షన్స్. ఎందుకు అంటే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ టార్చ్ పాజిటివ్ అంటారు, అంటే గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ పిఏడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ టీబీ బ్యాక్టీరియా, ఇలా వైరస్ లేదా బ్యాక్టీరియా అనేది బాడీలో ఉండటం వల్ల బేబీ గ్రోత్ టిల్ 9 మంత్స్ వరకు ఉండకుండా ఇన్ బిట్వీన్ 2nd month కానీ 3rd month వరకు చాలా మందిలో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి. ఇవి ఐదర్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే యూటరైన్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండటం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో, ఒక్కసారి లేదా 2 సార్లు అబార్షన్ అయినప్పుడు వాట్ ఈస్ ద కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. బ్లడ్ ప్రొఫైల్ ద్వారా టార్చ్ ప్రొఫైల్ ఉందా, లేదంటే అదర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి, ట్యూబల్ ఫ్యాక్టర్స్ అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ అన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, రిపోర్ట్ నార్మల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ సేమ్ మిస్టేక్ అనేది జరుగుతుంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సౌందర్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సౌందర్య గారు. మేడం నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. మా పిల్లలు లేరు మేడం. ఓకే, ఎంత కాలం అయిందమ్మా మీ మ్యారేజ్? 9 సంవత్సరాలు మేడం. ఓకే, ఎప్పుడైనా డాక్టర్ గారిని సంప్రదించి టెస్ట్లు చేయించుకున్నారా మీరు మీ హస్బెండ్? అవును మేడం. ఏం ప్రాబ్లం అని చెప్పారు? ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పింది మేడం. ఓకే, ఒక వైపు ఉందా లేకదంటే రెండు వైపులు ఉందా? రెండు వైపులు ఉన్నా అని చెప్పింది మేడం. ఒకటి ఇక్కడ ఒక దగ్గర టెస్ట్ చేయించుకుంటే ఒక ట్యూబ్ ఉంది, ఒకటి బాగలేదని చెప్పిండ్రు. ఓకే, మళ్ళీ ఇంకో దగ్గర చేంజ్ చేసుకుంటే 2 ట్యూబ్స్ దాకున్నాయని చెప్పింది మేడం. ఓకే, మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేశారా? అవును మేడం, చాలా హాస్పిటల్ తిరిగినాం మేడం. ఓకే, మీ హస్బెండ్ సైడ్ నుంచి రిపోర్ట్ అంతా నార్మల్ ఉందమ్మా? అవును మేడం, మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ అయ్యే అంత ఛాన్స్ ఉందా మేడం చేయించుకుంటే? ఎస్, ట్యూబ్స్ మీ విషయంలో చూసుకుంటే ట్యూబల్ బ్లాక్ ఐదర్ 1 సైడ్ ఉండొచ్చు లేదంటే 2 వైపులా ఉండొచ్చు అండి. ఇటువంటి ప్రాబ్లమ్లు ఏంటంటే అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు, ఓవ్యులేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు, మెన్సెస్ అంతా కరెక్ట్గా ఉన్నప్పటికీ ఫర్టిలిటీ అనేది జరగదు, ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ ఉండటం వల్ల. ట్యూబల్ బ్లాక్ అనేది మెడికేషన్తో కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఒకసారి హోమియోపతి మెడికేషన్ కనుక కొద్ది రోజులు వాడి చూడండి, మోస్ట్లీ సాల్వ్ అవుతుంది. ఎస్ డాక్టర్, థైరాయిడ్ ప్రాబ్లమ్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి ఎలాంటి సంబంధం ఉంది? థైరాయిడ్ ఉంటే కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటారా? అబ్నార్మల్గా ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ సంతానం లేని సమస్య అనేది దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. టీఎస్హెచ్ అనేది స్టిమ్యులేటింగ్ హార్మోన్, T3 T4 అనేవి బేసిక్ హార్మోన్స్, హ్యూమన్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుందో, బాడీ గ్రోత్ కానీ మైండ్ గ్రోత్ కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఫీమేల్లో ఓవం పెరగడానికి, మేల్ సైడ్లో స్పర్మ్ అనేది క్వాలిటీ ఉండడానికి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళలో కానీ, లేదంటే హైపర్ థైరాయిడ్ రెండు అబ్నార్మల్గా లేదంటే అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు వెయిట్ మెయింటైన్గా ప్రాపర్ చేసుకోవడం, ద సేమ్ టైం ఎవ్రీ 3rd month టీఎస్హెచ్ మెయింటైన్ చేసుకోవడం అండ్ హోమియోపతి మెడికేషన్, ఈ మూడు కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే ఈవెన్ థైరాయిడ్ వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా చూడొచ్చు.
ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రియాంక గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో ఎస్ చెప్పండి. మేడం గారు నాకు ఒక 4 మంత్స్ నుంచి బ్లీక్ అనిపిస్తుంటే మేము గైనిక్ ని కలిసాం మేడం. ఓకే. అయితే ఆవిడ గర్భ సంచి పూట అని చెప్పారు మేడం. ఏంటమ్మా? గర్భ సంచి పూట అని చెప్పారు. ఓకే ఓకే. అయితే దానికి ఐస్ పెడతాము, పాప్ స్మీర్ చేస్తే ఇన్ఫ్లమేషన్ అని వచ్చింది. ఓకే. అయితే దానికి ఐస్ పెట్టారు మేడం. ఓకే చెప్పండి అమ్మా, ప్రెసెంట్ ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? సర్జరీ అంటే ఇంకా వెళ్ళలేదు మేడం చెకప్ కి. అది మళ్ళీ ప్రతి ఇయర్ ప్యాప్ స్మియర్ చేయించుకోమన్నారు. దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మేడం ఫ్యూచర్ లో? ఎందుకంటే ప్యాప్ స్మియర్ ఎందుకు చేస్తారంటే అమ్మా, ఇంటర్నల్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ మీ విషయంలో చూసుకుంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉంది అని బయటపడింది. ఇది సివియర్ కాంప్లికేషన్ కి దారితీసిందా లేదంటే సింపుల్ ఇన్ఫెక్షన్ అనేది ప్యాప్ స్మియర్ అనేది ఆడవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ చేపించుకోండి. ఎస్ డాక్టర్, ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి కదా చాలా వరకు చూసుకోండి, అసలు ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? సో యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేది ఎస్పెషల్లీ 30 ఇయర్స్ లేడీస్లో ఎక్కువగా చూస్తుంటాము. జెనెటికల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో 3 రకాలు ఉంటాయి. అన్ని ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీకి దారితీయవు, ఓన్లీ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ మాత్రమే ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఎండోమెట్రియం మధ్యలో ఉండేవి కానివ్వండి, లేదంటే అదర్ ఫైబ్రాయిడ్స్ వల్ల పెద్దగా డ్యామేజ్ ఉండదు, కామన్గా రావటం పోవడం జరుగుతుంది. మిల్లీమీటర్స్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. బట్ కొంతమందిలో సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే కంటిన్యూస్గా పెరగడం జరుగుతుంది. సో ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ కన్సీవ్ అయినప్పటికీ రిపీట్ ఆప్షన్స్ కూడా ఇటువంటి ఫైబ్రాయిడ్స్ అనేది వన్ ఆఫ్ ది కాజ్గా చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే ఫైబ్రాయిడ్తో సఫర్ అవుతుంటారో మెడికేషన్ ద్వారా క్లియర్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అయితే ఈ ట్యూబల్ బ్లాకేజెస్ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంటాయి కదా. ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యి ఒకటి నార్మల్గా ఉన్న సిచ్యువేషన్లో ఫర్టిలిటీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటారు? 50% ఆఫ్ ద ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ 1 సైడ్ ఆఫ్ ద ట్యూబ్ బ్లాక్ అయింది అంటే 1 మంత్ అట్ సైడ్ నుంచి ఎటువంటి యూసేజ్ అనేది జరగదు. సో 50% ఆఫ్ ద ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అక్కడ. డాక్టర్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి డాక్టర్? సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే ఇంటర్నల్ లైనింగ్, మనకు గర్భాశయంలో ఉండాల్సిన లైనింగ్ ఓవర్ మొత్తం ఫామ్ అయిపోవడం, అబ్నార్మల్గా ఫామ్ అవ్వడం అనేది ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు అండ్ సివియర్ అబ్డోమిన్ పెయిన్ రావడం, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరుగుతుంటుంది. సో జనరల్గా దీనికి సర్జరీ అడ్వైస్ చేస్తారండి, లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయడం. బట్ కొంతమందిలో మెడికేషన్తో పోవడం అండ్ హోమియోపతి ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్కి చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.